నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జీరో అవర్కు స్వాగతం. ఆస్ట్రో అకల్ట్ సైంటిస్ట్ మాస్టర్ వడ్డాది రవికుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అతీంద్రియ శక్తులకి సంబంధించి, వాటి పవర్స్కి సంబంధించి అధ్యయనం చేస్తూ వచ్చిన మాస్టర్ వడ్డాది రవికుమార్ చాలా డిఫరెంట్ ప్రొడిక్షన్స్ ఇస్తూ ఉంటారు. అవి లోగడ అవి రియాలిటీలోకి వచ్చిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. నిజానికి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అకల్ట్ సైన్సెస్ అనేది. దాంట్లో ప్రవేశం బహు కొద్ది మందికే దొరుకుతుంది. ప్రవేశం తర్వాత దాంట్లోకి పూర్తిగా మదించడం, అధ్యయనం చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. దాన్ని ఆయన క్యారీ అవుట్ చేస్తూ వచ్చారు. ఆయన కొన్ని ప్రొడిక్షన్స్ తోటి ఈరోజు మన దగ్గరికి రాగబోతున్నారు. ఏప్రిల్ 1 తర్వాత ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో చాలా డిఫరెంట్ అబ్జర్వేషన్స్, సంచలన సంఘటనలు మనకి కనిపించబోతున్నాయి, రాబోతున్నాయి. అలాగే వైస్రాయ్ తరహా సంఘటన కూడా జరగబోతోంది అని ఆయన చెప్పబోతున్నారు. ఒకసారి నమస్తే మాస్టర్ వడ్డాది రవికుమార్ గారు. చాలా డిఫరెంట్ అబ్జర్వేషన్ మీతో. ఇన్ఫ్యాక్ట్ ఇందాక మాట్లాడుతుంటే అన్నారు మీరు, ఒక వైస్రాయ్ తరహా సంఘటన జరిగే అవకాశం ఉందని. అది ఆస్ట్రాలజీ ప్రకారమా, అకల్ట్ సైన్సెస్ ప్రకారమా? ఆస్ట్రాలజీ ప్రకారమే సార్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ టైమింగ్ అవనివ్వండి, లేదంటే ఇప్పుడు అప్కమింగ్లో జరుగుతున్న ఈవెంట్స్కి, పాస్ట్లో జరిగినటువంటి ఈవెంట్కి సేమ్ ట్రాన్సిట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు అడిషనల్ ఫోర్సెస్ ఏంటంటే, మనం రాహు యొక్క గమనాన్ని గమనించినట్టయితే ఇది 100% అంటే ఇండిపెండెంట్లు అనివ్వండి, లేదా కొందరు పార్టీ మారి కొంత ఫేవరబుల్గా ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లోకి రావడం అనివ్వండి, లేదంటే ఎవరు బలంగా కానీ దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు, అలాంటి వాటి మీద ఇప్పుడు పాలిటిక్స్ అనేది విన్నింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం గమనించినట్టయితే బీజేపీ చేరడం అనేది కూడా మనం లాస్ట్ టైం తీసుకున్న ఫోర్సెస్లో మన పవన్ కళ్యాణ్ గారికి అంత యోగం లేదని అనుకున్నాం. అంటే ఆయన ఎంపీ క్యాండిడేట్గా చేస్తారు, సీఎంగా చేయరని లాస్ట్ ఇయర్ నేను ప్రెడిక్ట్ చేయడం జరిగింది. బట్ అది ఇప్పుడు వచ్చేటప్పుడు కూటమి కింద ఏర్పడిన తర్వాత అకల్ట్ వైజ్ కానివ్వండి, లేకపోతే అంటే గురువుని పాటించే విధానంలో, వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా అంటే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అందులో వెళ్తున్నప్పుడు ఇప్పుడు సడన్గా అంటే సెంటర్లో కూడా సనాతన ధర్మం మీద బాగా దృష్టి పెట్టి అంటే అన్ని రకాలుగా ఫోర్సెస్ని తీసుకుంటూ మోడీ గారు సపోర్ట్ ఇవ్వడం అనేది ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని అయితే ఇప్పుడు క్రియేట్ చేయడం మనం గమనిస్తున్నాం. అందులో ఏంటంటే అప్కమింగ్ మనకు రాబోతున్న ట్రాన్సిట్ కూడా అలాంటిదంటే శని గురువు యొక్క ఇంట వెళ్ళడం. శని గురువు ఇంట వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొన్ని యోగాలు అంటే బలమైన యోగాలు ప్రజల చేతుల్లోంచి ఎవరైతే అంటే టైంని కానివ్వండి, పవర్ని కానీ యూటిలైజ్ చేసుకోవడానికి శని బలం తగ్గుద్ది. శని బలం ఉన్నప్పుడు మనం చూసాము చాలా అంటే కొద్దిగా అంటే కొన్ని కమ్యూనిటీస్ అంటే వాళ్ళకి పదవి యోగాలు కల్పించడం కానీ శ్రామిక వర్గానికి రైట్ అండి, ఆ శ్రామిక వర్గానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన పదవి యోగాలు చేపట్టినటువంటి సంఘటనలు మనం చూసాము. ఇప్పుడు ఏంటంటే సేమ్ అంటే ట్రాన్సిట్లో కూడా శని యొక్క వీక్నెస్ అనేది ఇక్కడ కంప్లీట్గా వీక్ అయ్యి గురువు యొక్క లక్షణాలు తీసుకుంటారు. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క మోటివ్స్ని మార్చుకొని సడన్గా దారి మళ్లింపు జరుగుద్ది. అందులో గురువు అంటే కృతిగా నక్షత్రంలో ప్రవేశించడం కూడా ఒక టఫ్ టాస్క్ని పాలిటిక్స్లో క్రియేట్ చేస్తుంది అన్న 100% అండి. ఎందుకంటే మనం చూసినట్టయితే ఇలాంటి ట్రాన్సిట్లో లాస్ట్ టైం మనం అంటే తెలుగుదేశంలో జరిగిన ఒక సంఘటన, అంటే స్వయంగా పార్టీ స్థాపించబడినటువంటి రామారావు గారికే కొద్ది ఇబ్బందిని 92-94 మధ్య ఇబ్బంది క్రియేట్ చేసినటువంటి ట్రాన్సిట్ ఇది. ఇందులో ఏంటంటే రాహు ఫోర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు, శని యొక్క గురువు ఫోర్స్ని మన చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. అందువల్ల ఆయనకి యాడ్ఆన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు ముగ్గురు కలిస్తేనే కానీ ఈయన మీద యుద్ధానికి ఇప్పుడు సరిపడలేనటువంటి వాతావరణం మనం ఏపీలో చూస్తున్నాం. అందులో ఏపీ వాస్తు వచ్చేసి కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవరబుల్ వాస్తు. ఎలా అంటే అది ఎలా చెప్తారు మీరు? నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ పెరిగిన తర్వాత మీరు గమనించవచ్చు అండి. అంటే మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఎక్కువ ఫేవర్ జరిగింది ఎవరికి అంటే ఆయన పార్టీకే జరిగిందని చెప్పాలి. ప్లస్ ఆయన అంటే వాస్తురీత్యా విశాఖపట్నాన్ని ఆయన మెయిన్ హబ్ చేసుకోవడానికి గల కారణాన్ని గమనించవచ్చు. అందులో ఆయన గురువుగారు కూడా అక్కడే ఉండి ఆపరేట్ చేయడం కానివ్వండి, సిద్ధాన్ని మొదలుపెట్టింది కూడా భీమిల్ సైడ్ నుంచి. అంటే మనం జనరల్గా ఆస్ట్రాలజీలో రీసెర్చ్ ఎలా చూస్తామంటే
ఈ అకల్ట్ ఫామ్స్లో కూడా ప్రతిదీ ఒక ఎనర్జీ ఫామ్తో ఒక ప్లానటరీ మోషన్తో క్రియేట్ అయినవే. ఇప్పుడు నది వేరు, సముద్రం వేరు. సముద్రం దాహం తీర్చదు, కానీ అవసరాన్ని సృష్టిస్తుంది. ఇంకో ప్రాంతాన్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి జల సంబంధం అయింది. మీరు గమనించండి, అయితే నవీన్ పట్నాయక్ గారు కూడా సీ కోస్టల్ ఏరియా నుంచే దిగ్విజయంగా లీడ్ చేసినటువంటి వ్యక్తి, ఈజ్ ఆల్ ఫారినర్. సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం గమనించే రాహుబలంతో గెలిచినటువంటి వ్యక్తి, ఆయనకు రాహు రవి గురువు కలయికల వలన మనం లాస్ట్ టైం వాలి ఫీచర్స్ ఉంటాయండి అని జాతకానికి ఎవరైతే లాస్ట్ టైం మీరు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారిది వాలి జాతకం లాంటిది. అవతల వాలి ఏ తరహాలో ఎదుటివారి శక్తిలో సగం లాగేస్తారో బలం లాగేస్తారో జగన్మోహన్ రెడ్డి కూడా అదే తరహా జాతకం అన్నారు. ఇందులో అదే సార్ అంటే నేను చెప్తున్నాను కదండి, వాలి ఈ అంటే గారు అంటే ఆయన యుద్ధం జరిగితేనే ఆయన అవతల వాళ్ళ శక్తిని లాగుతారండి. జనరల్గా ఎదురుగా వచ్చిన వాళ్ళు లాగరు. అదే అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఎదుటి వాళ్ళ శక్తి సగం కోల్పోవడంతో సమానం. అది మనం ఏంటి సెంట్రల్ నుంచి జరిగిన ఆయన మీదకి వచ్చిన ఎలిగేషన్, బట్ ఆయనతో ఇప్పుడు ముగ్గురు వస్తున్నారు యుద్ధానికి. అవును సార్, బీజేపీ కూడా వస్తుంది, మరి మూడు శక్తులని ఆయన సగానికి లాగేయగలరా? లాగేయగలుగుతారు సార్. అందుకే మనకు చూడండి, నేను నాతో పాటు కూడా చాలామంది ఆస్ట్రాలజర్స్ కంటిన్యూగా ఆయన ఉంటారన్నారు. బట్ కంటిన్యూగా ఉండడానికి ముందు ఆయనతో యుద్ధం అనేది జరగకుండా ఉండడం అనేది జరగదు. ఎందుకంటే నేను అకల్ట్ సబ్జెక్ట్లో ఏదైతే చూస్తున్నానో, మనకి ఫ్రంట్ ఆఫ్ ఒకటి జరుగుతూ ఉంటుంది, బ్యాక్ ఆఫ్ ఎనర్జీ ఫార్మ్స్ చాలా ఎక్కువ తీసుకుంటాం. మీకు వరాహి అమ్మవారి యొక్క ప్రక్రియలు ఈ మధ్యకాలంలో ఎక్కువ పార్టీ వాళ్ళందరూ చేయడం మనం చూస్తున్నాం. దానికి కారణం కూడా నేను అకల్ట్ ఫామ్లో ఒక మాట చెప్పాలి. మనం రాహుని వరాహి అమ్మవారి యొక్క శక్తిగా చూస్తాం. ఎప్పుడైతే రాహువు గురువు ఇంట ప్రవేశించేటప్పటికి 12వ స్థానంలో ఆధ్యాత్మికతలో ఆవిడ శక్తి భూమి మీదకి ఎక్కువ కనిపించడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు మనం గమనించినట్టయితే ఈ ఫోర్సెస్ని ఎక్కువ వాడుకుంటున్నారు. ఇప్పుడు అకల్ట్ ఫోర్స్ అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తక్కువ. జాతకరిచ్చానండి ఆయన పాటించి అంటే ఆయన ఇంతకుముందు ఆయన మనం అబ్జర్వ్ చేసినట్టయితే, బట్ ఈ మధ్యకాలం ఆయన చేయడం, ఆయనతో ఇప్పుడు స్పిరిచువల్ పార్టీ అండ్ బీజేపీ సెంట్రల్లో ఒక అంటే కంట్రీలోనే ఒక అందరి మనసుల్లో ఒక చిరస్మరణీయమైన సంఘటనని సృష్టించి మళ్ళీ వీళ్ళతో జాయిన్ అవ్వడం అనేది ఒక రకమైనటువంటి అకల్ట్లోనే ఒక డిఫరెంట్ క్లైమెటికల్ కండిషన్ క్రియేట్ చేస్తారు. ఆ పరిస్థితిలో అంత శక్తివంతమైన బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమితో కలిస్తే వీళ్ళకి ఆడాన్ అవుతుంది కదా. ఆడాన్తో పాటు అదే చెప్తున్నానండి, శని గురువు ఇంట ప్రవేశించినప్పుడు ప్రజలు మతాన్ని అనుసరించి మతానికి ప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళని ప్లస్ వాళ్ళకి అంటే ఆర్థిక సపోర్ట్ని చూసుకుంటారు తప్ప శని బలాన్ని కోల్పోతాడు. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికత వచ్చిందనుకోండి శ్రామికులకి, దేవుడే ఇస్తాడని చెప్పి మనం అలాగా అంటే మందిరాల చుట్టూ లేకపోతే ఆధ్యాత్మిక విషయాల్లో లేదా ఆధ్యాత్మిక వ్యక్తులకి సమ్మోహనం చెంది ఉండడం జరుగుతుంది. అంటే శని యొక్క లక్షణాన్ని కోల్పోయి గురు లక్షణం యొక్క దారిని ఎంచుకుంటారు. ఓకే, అది ఇప్పుడు సెంట్రల్లో జరుగుతుంది. ఆల్రెడీ మనం అకల్ట్ ఫామ్లో మాట్లాడితే స్వచ్ఛ భారత్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు సనాతన ధర్మం అనే యుద్ధం వరకు ప్రతి శని యొక్క కదలికల మీదే డిసైడ్ చేస్తున్నారు. అలాగే మనం గమనించేది మన స్టేట్లో కూడా ఇప్పుడు ఈయనకి అకల్ట్ ఫోర్స్లో అంటే ఒక మతపరమైన సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు యాడ్ అయింది. ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కాదు గురువు గారితో ఉన్నటువంటి కమిట్మెంట్ అవన్నీ కూడా వైజాగ్ నుంచి వాస్తురిచ్చా కూడా ప్లాన్ చేసి అటునుంచి కూడా బలమైన ఫోర్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు వాలి జాతకంతో కంపేర్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి యుద్ధం కావాలి. ఇప్పుడు యుద్ధం వస్తేనే ఆయన సగం శక్తులు ఆగలరు. ఒక యుద్ధం లేకుండా బీజేపీ టీడీపీ జనసేనని ఆయన ఏం చేయలేడు, అది ఏం చేయలేదు. ఇప్పుడు రేపు వచ్చేది యుద్ధమే కదండి, అంతకు భిన్నమైన వాతావరణం అయితే కంపల్సరీగా యుద్ధ వాతావరణం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే లగ్నాధిపతి కృత్తికలోకి వెళ్తున్నారు. కృత్తిక యుద్ధం వల్ల రాజ్యం, అంటే యుద్ధం కత్తి పట్టందే రాజ్యం దొరకదు అన్నట్టు. అంటే కంప్లీట్గా ఫోర్సెస్ అనేవి కంప్లీట్గా యుద్ధ వాతావరణాన్ని లేదు కాబట్టి బ్యాలెట్టే కదా యుద్ధం. బ్యాలెట్ అంటే సార్ బ్యాలెట్తో పాటు అది వాతావరణం కూడా ఎలాంటిదంటే ముగ్గురిని ఢీ కొట్టాలంటే ఐడియాలజీలో అవునండి, వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు సైన్యం ఇవన్నీ కూడా పవర్ఫుల్ యోగాలు ఉన్న వాళ్ళని దించడం జరగాలి. ఇప్పుడు సెంటిమెంట్గా ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే నార్త్ ఈస్ట్ రీజన్ నుంచి ఆయన ప్రచారం స్టార్ట్ చేసుకుంటా వస్తున్నారు. వీళ్ళు కూడా అంటే ఇప్పుడు మన తెలుగుదేశం నుంచి గమనించినట్టయితే
ఫేమ్ కాకుండా కూడా ఒక అకల్ట్ ఫోర్సెస్ కావాలి కాబట్టి మతపరమైన శక్తి ఉన్న పార్టీనే యాడ్ ఆన్ చేసుకున్నారు. ఓకే, అంటే తెలుగుదేశం చాలా స్ట్రాటజిక్గానే ఎంపిక చేసుకుంటారు అండి. మనం గమనించవచ్చు సార్, ఎందుకంటే ఆయనకు కూడా నాయుడు గారికి కూడా మంచి సజెషన్స్ ఇచ్చే సజెషన్స్ ఉన్నాయండి. ఆయన క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఈ మధ్యకాలంలో ఎక్కువ పూజా విధానాలు ఎక్కువ కనిపించాయి, కార్యక్రమాలు ఎక్కువ ఉంటున్నాయి. ఆయన ఓవరాల్ కెరియర్లో మనం ఎప్పుడు ఇలాంటి సంఘటనలు చూసింది చాలా తక్కువ. అందుకే రీసెర్చ్ పాయింట్లు ఏంటంటే అకల్ట్ ఫామ్ని అందరూ తీసుకుంటున్నారండి. అంటే మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా యజ్ఞాల హోమాలు చేయించారు, వారాహి అమ్మవారి యాగాలు చేయించడం మనం చూసాం లాస్ట్ ఇయర్, ఉపాసన కూడా నడుస్తుంది. ప్లస్ ఆయన వెనకాతలు కూడా గట్టి అయిన ఒక ఫామ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన కూడా మన లాస్ట్ టైం నేను లాస్ట్ ఇయర్ కూడా అన్నాను, ఆయన రేస్లో ఉండరండి ఎవరితోనే మెజ్ అయ్యేదని. బట్ అది కూడా మనం ప్రాక్టికల్గా ఇప్పుడు చూడొచ్చు. అంటే ఆయన కేంద్ర రాజకీయాల్లోనే ఆయన కన్ఫైన్ అవుతారా కేంద్ర రాజకీయాలకు మాత్రం? తప్పకుండా, ఇప్పుడు ఇంకా అంతే సార్, ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి. నెక్స్ట్ కూడా ఏంటంటే బలమైన పార్టీలు రెండు, అంటే మన స్టేట్లో చూసుకున్నట్టు ఈ రెండు కూడా ఇప్పుడు ఎవరితోనైతే ఢీ కొడుతున్నాయో అతనికి ఒక 10 ఏళ్ళ రాజయోగాన్ని పట్టించడానికి అన్నట్టే చెప్పుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేది ఒక స్క్రాచ్ ఫుల్ డిస్టర్బెన్స్ లాంటిది. నేను లాస్ట్ టైం కూడా అన్నాను, మధ్యంతరానికి ఎక్కువ ఏపీకి అవకాశం ఉంది, అది ట్రాన్సిట్ వైజ్ అవనివ్వండి, అకల్ట్ ఫోర్సెస్ వైజ్ అవనివ్వండి. అంటే చరిత్రలో ఇలాంటి గోచారం జరిగినప్పుడు ఇలాంటి సంఘటనలు ఏపీ కూడా చవి చూసింది. మీరు ఇంకోటి అన్నారు, అంటే వైస్రాయ్ తరహా సంఘటన జరగడానికి అవకాశం ఉంది ఎక్కువ సార్. అది ఎందుకు కారణం ఏంటి? ఎందుకంటే మూడు రాజకీయ పార్టీలు కలిసి వచ్చిన తర్వాత ఒక బ్రహ్మాండమైన ఫోర్స్గా వాళ్ళు ఎమర్జ్ అయిన తర్వాత ఒక 160 వాళ్ళు కొట్టగలరు అనుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి చీలిక ఎట్లా సంభవిస్తుంది, వైస్రాయ్ ఎట్లా? ఇంకా అదే చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు ప్రజల యొక్క ఎంచుకున్న నాయకుల్ని గురువు శని యొక్క అంటే నక్షత్ర పరివర్తన మారుస్తుంది. అంటే చాలామంది అహం దెబ్బతినడం లేకపోతే తప్పదు ఇంకా మారాలనుకునే సంఘటనలు జరగడం అనేది జరుగుతుంది. అంటే మనం ఓపెన్గా చెప్పలేకపోవచ్చు కానీ కొందరు ఇండిపెండెంట్లా ఉండండి, కొందరు అంటే మేబీ జనాలు వాళ్ళకి ఇచ్చిన దీని ప్రకారం కొన్ని సర్వేస్ ప్రకారం జంప్ అయ్యే మూమెంట్స్ ఎక్కువ ఉంటాయండి. రిజల్ట్ వచ్చిన తర్వాత అది మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నటువంటి పరిస్థితి క్రియేట్ అవుతా కూడా అది క్రియేట్ కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఇయర్లో ఉన్న బలమైన ట్రాన్సిట్ ఆస్ట్రాలజీలో యోగాలు మనం చూస్తామండి, కాలం బట్టే యోగం. ఇప్పుడు నేను బంగారం అమ్మాలంటే బంగారానికి కాలం ఉంటే నేను అమ్మి కొట్టించుకోండి అవ్వగలను, తప్ప బంగారం విలువైంది కదా అని చెప్పి 360 అలా అమ్మలేము. రాజకీయాలకి ఇది ఒక అటువంటి డిస్ట్రాక్షన్ టైం సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే శని మీన రాశిలో నెక్స్ట్ జరగబోయే ప్రవేశం కూడా ప్రజల చేతిలో ఉండదు. ప్రజలు ఒక అభిమానం అనండి లేదంటే ఒక రకమైన మనం అడిక్షన్ పార్ట్లో చెప్పుకోవాలండి, 12th హౌస్ మనం జ్యోతిష్యులు ఏంటంటే ఇష్టపడిన వ్యవహారం మీద వెళ్తాం తప్ప కారణగమ్యాలు అనేవి చూసుకోవడం కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకం కూడా చాలా అద్భుతంగా ఉంది, వారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ అని చెప్తున్నారు. సో వాళ్ళిద్దరూ కలిసి వెళ్తున్న క్రమంలో బీజేపీ యాడ్ అయింది. సో వాస్తవం ఒకసారి వాళ్ళ ప్లానిటరీ పొజిషన్ బట్టి మీరు చెప్పగలరా? కంపల్సరీ ఒకటి ఉంది సార్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రాజయోగం ఉంది కానీ ఆయన ఏజ్ ఫ్యాక్టర్ గమనించినట్టయితే ప్లానిటరీ మోషన్స్ వీక్ ఉంటాయి. మనం రాజయోగాలు చెప్పడానికి ముందు ఏంటంటే ప్రజల్ని కంట్రోల్ చేసే అంటే ప్లానెట్స్ ఓల్డ్ ఏజ్లో ఒకలా పనిచేస్తాయండి. ఇప్పుడు కూడా ఆయన అంటే వాళ్ళ పార్టీలో కూడా ఆయన వారసులు ప్రవేశించడం మనం గమనించాం, ఇది టైం కూడా వాళ్ళకి. సైమల్టేనియస్గా జగన్మోహన్ రెడ్డి గారిది ఎగ్జాక్ట్ టైం. పవన్ కళ్యాణ్ గారికి అంటారు అది రాజకీయ యోగాన్ని పూర్తిగా చూపించదు. అంటే ఒక ఫిల్మ్ కెరియర్లోని ఆయనకుండే అభిమానులను చూసినట్టయితే ఒకలాగా మనం 100% అని చెప్పవచ్చు. ఈవెన్ పొలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కూడా చీలిక వరకే ఉపయోగపడుతుంది తప్ప ఆయన పూర్తిగా ఒక యోగం అనేది టచ్ చేయలేకపోతుంది. అండ్ మినిమం కూడా వాళ్ళ తరపు నుంచి జరుగుతున్నటువంటి ఫీడ్బ్యాక్ అనేది రావటంలే. మనం ఈ ట్రాన్సిట్లో కూడా గమనించినట్టయితే అండి స్పిరిచువాలిటీ కమ్ పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్గా రోల్స్ ప్లే చేస్తున్నాయండి. ఇప్పుడు సెంట్రల్లో ఉన్న పవర్ఫుల్ పార్టీస్ కూడా స్పిరిచువాలిటీనే మెయిన్ దీని కింద చేసుకొని మళ్ళీ సనాతన ధర్మాన్ని స్థాపించే పనిలో పడ్డారు. ఇప్పుడు అదే ఇంపాక్ట్ మన మీద కూడా ఉంటుందనడానికి అసలు 100% తిరగలేదు. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఫోర్స్ ఎక్స్ట్రా తెచ్చుకున్నారో 3 యోగాల్ని ఒక యోగం మీదకి సంధించడం లాంటిది,
అందులో నేను మీకు లాస్ట్ టైం అన్నాను, వాలి జాతకం అంటే వాలికి యుద్ధంతోనే రాజయోగం కాబట్టి అతను శక్తిని ఈసారి చూస్తారు. ఈ శక్తి తర్వాత ఒక 10 ఏళ్ళు కొద్దిగా రైట్, ఇతను కరెక్ట్ అని చెప్పి జనాలను నమ్మవలసి వచ్చే పరిస్థితి ఉందండి. సో అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఆ విశ్వసనీయత అయితే ఉండదంటారు? ఎక్కువ ఉంటుంది సార్. అంటే అర్థం చేసుకోవాలంటే ముందు నా చేతిలోంచి మీరు అసలైంది లాక్కోవాలి. శని ఎప్పుడైతే గురువు ఇంట ప్రవేశించి గురువు యొక్క రాశిలోకి వెళ్తాడో, జనాల చేతిలో ఉన్నది దాన ధర్మాల్లో ఎవరో ఒకరు తీసేసుకోవడం, అప్పుడు రియలైజేషన్ వస్తుంది. రియలైజేషన్ వచ్చినప్పుడు శనిని ఆల్మోస్ట్ కాపాడాలంటే రాహుబలం ఉన్న వ్యక్తే వచ్చి కాపాడగలడు. రెండూ కలిసి ఉంటే మనం జ్యోతిషంలో సాపిత్ యోగం అని లేకపోతే కొన్ని మిస్టీరియల్ సబ్జెక్ట్స్ అంటాం, బట్ స్టిల్ అంటే శనికి తమ్ముడు లాంటి వాడే రాహు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే శివు పరమశివుడి మీద యుద్ధంకి వెళ్ళారు. యోగం అంత ఫోర్స్ ఉంటుందండి, ఎదురుగా నిలబడే శక్తిని ఢీకొట్టే శక్తి ఉంటుంది. మొత్తం మనం ఇప్పుడు జరుగుతున్న చాలా డిఫరెంట్ అయిన క్లైమేట్స్ని క్రియేట్ చేస్తుందండి. ఏప్రిల్ 1st వీక్ నుంచి అసలు ఇంకా అది అతీతమైన మార్పులు ఏపీ రాజకీయాల్లో. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జాతకం గురించి మీరు అధ్యయనం చేశారు కదా, వారికి నడుస్తున్న దశ ఫేవరం ఉంటుంది. గోచారం ఎవరు పెద్దలు చెప్పినట్టు అర్ధాష్టమ శని నడుస్తుంది, ఈయనకేమో ఎల్నాటి శని నడుస్తుంది. అర్ధాష్టమ శని ఉంది సార్, భాగ్యస్థానంలో కేతు వెళ్తున్నాడు. భాగ్యస్థానంలో కేతు వెళ్ళినప్పుడు అంటే మనం జనరల్గా కేతుని జ్యోతిష్ శాస్త్రంలో ఏంటంటే అంటే శిరస్సు లేనటువంటి గ్రహం అంటాం. శిరస్సు లేనప్పుడు స్పందన ఉండదు, రాజధాని లేని ఆంధ్రప్రదేశ్లో శిరస్సు లేనప్పుడు స్పందన ఉండదు. ఇప్పుడు కేతు ఎప్పుడైతే భాగ్యంలో వెళ్తున్నప్పుడు ఆయనకి కొన్ని రకాలైనటువంటి మార్పులు ఉంటాయి. ఇప్పుడు ఆయన రాజయోగాన్ని తీసుకొచ్చి ఇంకొక పార్టీలో ఆయన మిలనం చేసి యోగాన్ని సగం తీసేశారు, ఇంకో సగం బీజేపీతో వెళ్ళి ఆయన యోగంలో ఇంకో పావంతు తగ్గింది. అలాగే ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఏమవుతుంది అనేటప్పటికీ గెలిస్తే ప్రజల్లో పల్స్ వస్తే ఓకే, లేకపోతే ఆస్ట్రాలజికల్గా ఆయన యోగమే లేనట్టు, పొలిటికల్ యోగం. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఎలాంటి యోగం కనిపిస్తుంది ఆయనకి? ఆయనకి సెంట్రల్లోని ఒక పదవి రావాలండి. ఇప్పుడు ఉన్న యోగరీత్యా ఇది మిస్ అవ్వడానికి కొంత ఛాన్సెస్ ఎక్కడొస్తాయంటే, గురువు ఆయన పంచమాధిపతి ధనాధిపతి ఎప్పుడైతే శుక్రుడి ఇంటి ప్రవేశిస్తారో ఆయనకి అంటే ఎవరితో అయితే భాగస్వామ్యం జరిగిందో వాళ్ళ వల్ల నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే రాజయోగం భంగం అంటారు దాన్ని. అంటే రాజయోగం పొత్తులో వెళ్తున్నది ఆయన ఆశించి వెళ్తే పొత్తులో వెళ్తుంది తెలుగుదేశంతో, అండ్ సహజంగా ఉన్న పొత్తు బీజేపీతోటి. మరి ఎవరి వల్ల ఆయనకి ప్రయోజనం, ఎవరి వల్ల నష్టం ఉండే అవకాశం ఉంది? బీజేపీ రావడం పవన్ కళ్యాణ్ గారికి ఒక రకమైన మైనస్ అని చెప్తానండి. ఎందుకు అంటే అకల్ట్ ఫోర్సెస్ ఉన్నటువంటి పార్టీ ప్లస్ ఈయనకి సూటబుల్ అవ్వదు. మీరు గమనించినట్టయితే బీజేపీ పార్టీలో ఆల్మోస్ట్ ఎవరు ఫిల్మ్ యాక్టర్స్ అవనివ్వండి కానీ ఏ పార్టీ వాళ్ళు చాలా ఎక్కువ రోజులు అందులో నిలవరించలేకపోయారు. మనం ఒక రీసెర్చ్ లో చూసినట్టయితే వచ్చేసారు ఎక్కువ ఉండలేరండి. ఎందుకంటే బీజేపీ ఫౌండేషన్ ఒక గ్రహకూటమి కదా. మన చంద్రబాబు నాయుడు గారికి 100% ఫిల్మ్ యాక్టర్స్ది అవసరం అని నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఇప్పుడు అదే కూటమి ఇప్పుడు కూడా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారికి బీజేపీతో మైనస్ అండి. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఆయనకి శుక్రయోగం కలిసి వచ్చినంతగా మతపరమైనవి కలిసి రావు. ఇప్పుడు ఆయన ఒకవేళ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమైనా అంటే ఆయనకున్న సీఎం దీంట్లోనైనా క్యాండిడేట్నైనా వాళ్ళ అబ్బాయిని కానివ్వండి ఎవరినైనా మార్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఆఫ్టర్ ద ఎలక్షన్, ఎందుకంటే ఇది ఈ ట్రాన్సిట్ ఆయనకి కూడా నాకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అకల్ట్స్ అనేది తెలుసు, అందరూ ఫాలో అవుతున్నారు, ప్లస్ స్పిరిచువాలిటీ ఆగాశం. అంటే చంద్రబాబు నాయుడు గారి సత్యమణి వారు పుట్టే ఆధ్యాత్మికంగా ఉంటారు. భువనేశ్వరి గారు లోగడు ఒకసారి గురువాయూరుకు ఒక ఏనుగును కూడా బహుకరించారు. అంటే తంత్ర శాస్త్ర రీత్యా అలా చేస్తే మంచిది, నాయుడు గారికి అన్ఇంటరప్టెడ్ పవర్ ఉంటుంది. జనరల్గా అక్కడలో ఒక ప్రాబ్లం ఉంది సార్, ఏంటంటే మనం సాత్వికమైనవి తెర ముందు చేస్తాం, అశాస్త్రంగా కొద్ది వామాచార పద్ధతులన్నీ కూడా హైడౌట్లో చేస్తారు. ఫ్రంట్ నాకు జరిగే పూజకి వెనకాతలు కూడా అకల్ట్ ఫోర్సెస్ని దించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నేను ఒక అకల్ట్ రీసెర్చర్గా కూడా నేను చాలా వరకు గురువులను ఎవరినైనా అప్పచెప్పినప్పుడు కూడా మనం ఆ ఫోర్సెస్ ఉన్న వ్యక్తులు చేయించినప్పుడు కూడా మనకు అదంతా స్క్రీన్ బ్యాక్ జరిగేటటువంటి వర్క్ లాంటిది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ని ఏదైతే జరుగుతుందో అది సాత్వికం,
వామాచార పద్ధతిలో జరిగేవంతా కూడా ఎక్స్ట్రా అడిషనల్ ఫోర్సెస్. ఓకే, ఇప్పుడు అదే కనుక అంటే అంటే ఆ తాంత్రిక పరంగా చేయాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి వారి కుటుంబ సభ్యులు చేస్తున్నారు కదా, అది ఎన్నికల్లో వారికి ఉపయోగపడుతుంది? అది నారా లోకేష్ గారికి చేస్తున్నారండి, ఆయన కోసం చేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి కోసం అని నేను ఖచ్చితంగా అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ నేతగా ఆయన ఇప్పటివరకు అలాంటివి చేయకపోవడం మనం చూసి గమనించాం. ఈరోజు ఆయన ఈ ఏజ్ ఫ్యాక్టర్లో కొన్ని పాటిస్తున్నారంటే అది క్యారీ ఫార్వర్డ్ అవ్వడానికి, నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళడానికి, నెక్స్ట్ జనరేషన్ని టేక్ ఓవర్ చేయించడానికి, ఆ జనాల్లో ఆ గ్రిప్ రావడానికి జరుగుతున్నటువంటి ప్రక్రియలని నేను చెప్తాను. దాని వెనకాల కొన్ని అకల్టిజంలో కొన్ని ప్రాక్టీసెస్ అనేవి ఆటోమేటిక్గా ఉంటాయి, అవి కంపల్సరీగా మనకు కనిపిస్తున్నాయండి ఇంకా చెప్పాలంటే. సో ఆయన కోసం జరుగుతుంది, ఆయన కోసం చేస్తున్నారు. రెండోది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ధర్మం వచ్చేప్పటికీ వారిది క్రైస్తవ ధర్మం, బట్ వారు ఆచరిస్తున్నది కానీ వారు ఫాలో అవుతున్నది కానీ హిందూ ధర్మశాస్త్రానికి సంబంధించి ఈ గుళ్ళు గోపురాలు తిరగటం ఏమన్నా కార్యక్రమాల్లో పాల్గొంటే ఇవన్నీ చేస్తున్నారు. అండ్ మీరు అన్నారు ఆ హోమాలు యజ్ఞాలు యాగాలు కూడా హిందూ హిందూ ధర్మంలో ఉన్న వామాచారం ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఆయన అన్య ధర్మాన్ని పాటిస్తూ ఈ ధర్మం కింద ఇవి చేస్తే ఇవి ఫలిస్తాయా? నేను ఒకటి చెప్తాను సార్, అంటే జ్యోతిష్యాన్ని నేను ఆ రీసెర్చ్లోనే మీకు మాట చెప్పాలి. మనం మతం అనేదానికన్నా గ్రహాలకి మతంతో సంబంధం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మనం శని బలంగా ఉంటే అంటే మన శని లక్షణాలు కలిగినటువంటి మతం క్రైస్తవ మతం, అంటే వాళ్ళు చేసే ప్రతి ప్రక్రియ దుఃఖంతో కూడుకున్నది, అంటే అలంకరణ వదిలేసి అంటే వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ డిఫరెంట్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. అది ఒక రిచువల్. ఇప్పుడు వాళ్ళ దాంట్లోని మనం గమనించినట్టయితే వాళ్ళ దాంట్లో సాతానికి మేక తలని ఇచ్చేస్తారు, వాళ్ళ ప్రాక్టీస్ డిఫరెంట్ ఉంటుంది. అలాగే ఈయన గురుపరం ధర్మాన్ని పాటిస్తున్నారు, అంటే గురువుగారు ఏది చెప్తే అది కంపల్సరీగా ఆయన ఒక ధర్మం కిందన పాటిస్తున్నారు. అది మనం గమనించవచ్చు కూడా, ఎందుకంటే ఆయన వైజాగ్ విజిట్ చేసినప్పుడు సింహాచలాన్ని విజిట్ చేయడం నేను చాలా తక్కువగా చూశాను. లేదు, ఇంతవరకు ఆయన వెళ్ళిన సందర్భం అయితే లేదు. అదేనండి, అసలు ఒక్కసారి వెళ్ళినట్టున్నారు, అది కూడా అంటే కంప్లీట్గా ఆయన ఆ క్షేత్రానికి అంత ప్రాముఖ్యత ఎవరు అంత ప్లేస్కి వెళ్తారు, కానీ దాన్ని క్రాస్ చేసుకొని ఒక 5-7 కిలోమీటర్స్ రేడియస్లో గురువుగారిని కలిసి వెళ్ళడం అనేది ఎక్కువ చేశారు కూడా. ఆ పీఠం యొక్క శక్తిని మీరు గమనించినట్టయితే రాశ్యాముల అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాలభైరవ స్వామి, ఆంజనేయ స్వామి అందరూ కుజశక్తులు కలిగినటువంటి దేవతలే, యుద్ధ దేవతలు అని చెప్పొచ్చు, లేదా రాజయోగాన్ని పట్టించే వాళ్ళని చెప్పొచ్చు. ఆ ప్రాక్టీసెస్ని ఆయన ఫాలో అవ్వడం జరుగుతుంది, దాన్ని ఆయన నిలబెట్టుకుంటున్నారని చెప్పాలి. ఇప్పుడు మిగిలిన అంటే ఈ రెండింటికి ఫోర్స్ ఒకటే సార్, అంటే తాంత్రిక శాస్త్రంలో శక్తులకి ఉన్న ప్రాముఖ్యత దేవతలకు ఉండదు. ఎందుకంటే మనం దశమహావిద్యుల అమ్మవారి యొక్క శక్తులు తీసుకున్న సాత్విక శక్తుల్ని కంప్లీట్గా నిర్వహించి అమ్మవారి యొక్క శక్తిని నిలబెట్టినప్పుడు అక్కడ రూల్స్ ఉండవు. రూల్స్ లేనప్పుడు అవి ఈయనకు ఉపకరిస్తాయంటారా? ఈ మరి రాహు గురువు రవి అంతే కదా సార్, ఇప్పుడు యుద్ధం లేని గెలుపు ఈయనకు గెలుపు కాదు. అలాగని రాహు అన్యమత గ్రహం అని కూడా చెప్పుకోవచ్చు మనం, ఎందుకంటే చాలా డిజాస్టర్ల నుంచి పుట్టినవండి, అంటే రాక్షసులు దేవతలు అయ్యారనేది గ్రహం యొక్క లక్షణం. అంటే మనం ఒక శాస్త్రపరంగా లేదా ఒక రీసెర్చ్ పరంగా మాట్లాడాలంటే రాక్షసులు దేవతలుగా మారి సంపూర్ణమైన శక్తి కలిగినారని అర్థం. సో ఇది ఇప్పుడు నడుస్తున్న పరిస్థితుల్లో అయితే కనుక చూస్తే ఈయనకు అది అనుకూలంగా ఉంది, బట్ స్టిల్ యుద్ధం అయితే అనివార్యం. యుద్ధం కంపల్సరీ, యుద్ధంలో గెలుపు ఓటములు అనేవి నేను ఇప్పుడు చెప్తున్నాను కదా సార్, గెలుపు ఓటములని మనం April 1st week లో 100% ప్రెడిక్ట్ చేయగలుగుతాం. కానీ యుద్ధానికి అయితే మటుకు అంటే ముగ్గురు కలిసి ఒక సింగులర్ ఎజెండా ఉన్న వ్యక్తి మీదకి రావడం అనేది అంటే మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎంత పొటెన్షియల్ ఉన్న జాతకం కాకపోతే ఇంత కూటమి ఏపీ గవర్నమెంట్లో దిగడం అనేది మనం ఊహించలేని విషయం కదండి. ఇది అకల్టిజంకి కొద్దిగా అర్థమవుతుంది. నార్మల్గా ఏంటంటే ఈ కూటమి బీజేపీ అనవసరం, బట్ వచ్చి చేరింది లేని యోగాన్ని పొందుకో. బీజేపీ ఇక్కడికి రావడానికి ఫోర్స్ చేసిన గ్రహాలు కానీ శక్తులు కానీ ఏమై ఉండొచ్చు అంటే మీ అకల్ సైన్సెస్లో నేను చెప్పేది
అకల్ సైన్సెస్లో అంటే నేను అంటున్నాను కదా సార్, ఇప్పుడు లేని యోగాన్ని తీసుకొని నిలబడవలసిన యోగం ఉన్నది మన లోకేష్ గారికి. ఆయనకు అనుసరించానండి లేదా ఫ్యూచర్ యొక్క విధి విధానాలు అవనివ్వండి, ఈయనకి రాజయోగాన్ని సృష్టించుకొని ప్రజెంట్ రాజయోగంలో ఒక డిస్టర్బెన్స్ పార్టీలో జరగడానికి ఈ కూటమి జరగందే డిస్టర్బెన్స్ జరగదండి. ఈ కూటమి డిస్టర్బెన్స్కే కారణం. డిస్టర్బెన్స్ ఏర్పడటానికి కావాల్సిన వాతావరణం క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేశారు అంటే గ్రహస్థితిని బట్టి, ఏపీ గ్రహస్థితిని బట్టి క్రియేట్, ఏపీ గ్రహస్థితిని బట్టి క్రియేట్ అయింది సార్. నేను చాలాసార్లు మధ్యంతరం రావడానికి ఎక్కువ 100 మీరు ఇంకోటి ప్రెడిక్ట్ చేస్తున్నారు మధ్యంతరం అంటున్నారు. ఏ రకంగా మధ్యంతరం మీరంటే రెండు కాంట్రడిక్షన్స్ ఇక్కడ. ఒకటి ఏంటి మీరు అంటున్నది, ఏప్రిల్లో ఒకటి తర్వాత జరిగే ఎన్నికల్లో బహుశా మేలో ఏమో ఈ వైస్రాయ్ తరహా కూ ఒకటి జరుగుతుంది, కుట్ర జరుగుతుంది. కుట్ర జరిగిన తర్వాత అది మధ్యంతరానికి దారితీస్తుంది అంటారా? కుట్ర జరిగిన తర్వాత అంటే యాక్చువల్గా నేను అంటే ప్లానటరీ మోషన్ వైజ్ చెప్తాను సార్, 94లోని 92లో సేమ్ క్లైమెటికల్ కండిషన్స్ వచ్చాయి. వచ్చినప్పుడు మనం చూసాం ఎవరైతే పార్టీ ఫౌండర్ ఉన్నారో ఆయన మీదే యాంటీగా యుద్ధంలా వాతావరణం క్రియేట్ చేసి వైస్రాయ్ సంఘటన మనకి ఐడియా ఉంది. ఇది గోచారానుసారం జరిగింది, అప్పుడు ఉన్న గ్రహస్థితి అనుసారం. ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా మీరు గమనించుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి ఏజ్ ఒకటి, రామారావు గారి ఏజ్ ఒకటి డిఫరెన్స్. రాజయోగాలు ఉన్నప్పటికి కూడా ఇద్దరికి రాజయోగాలు ఉన్నాయి, బట్ ఏజ్ ఫ్యాక్టర్ని మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఏజ్ వేరు, అప్పుడు ఈయనకున్న ఏజ్ వేరు. ఇప్పుడు అదే పరిస్థితులు రామారావు గారు ప్లేస్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఏజ్ వైజ్, అంటే ఒక ఏజ్ ఉన్న పర్సన్. ఇప్పుడు ఇద్దరు నెక్స్ట్ లెవెల్ ఎవరు ఉన్నారో ఆ ఏజ్ని మ్యాచ్ చేస్తా, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి యోగం ఉంది, ఈయనకి రాజకీయ యోగం కొద్దిగా డౌన్లో ఉంది, కాబట్టి ఇప్పుడు ప్లేసెస్ అనేవి సందిగ్ధం చెందుతుందండి. అందులో ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చారనుకోండి, దాని నుంచి ఏదైనా మధ్యంతరానికి దారితీయడం కానివ్వండి, లేదంటే ఇప్పుడు పార్టీలోనే సడన్గా ఊహించని డిస్టర్బెన్స్లు రావడం కానివ్వండి, తెలుగుదేశంలో కంపల్సరీ ఉంటాయండి. రైట్, థ్యాంక్ యూ రవికుమార్ గారు, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అంటే మీ అకల్ట్ సైన్సెస్ అధ్యయనం చేయడం ద్వారా చెప్పారు. ఎందుకంటే పొలిటికల్ డెవలప్మెంట్స్ని రోజు రోజుకి మారుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇంకోసారి మీతో ఇంకా విస్తారమైన చర్చ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా మాస్టర్ వడ్డాది రవికుమార్, అకల్ట్ సైన్సెస్ నిపుణులు, వారు ప్రెడిక్షన్ ప్రకారం ఎన్నికలు అయిన తర్వాత వైస్రాయ్ తరహా సంఘటన, వైస్రాయ్ తరహా కుట్ర